అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరికీ అడ్వాన్స్ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారం ఇవ్వబోతున్నారు. అధికారం ఇచ్చినట్లే బ్రహ్మాండమైనటువంటి ఊపు ఉంది. మీరందరూ ప్రజానికి వచ్చి ఓట్లు వేసి అత్యధిక సంఖ్యలో వచ్చారు. కానీ మీ రీతిలో పర్సెంటేజ్ పోలైంది. ఈ పోలింగ్ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ కూటమి విజయడానికి మోగిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. ఇంకా రాను, నేను చేతులు ఎత్తేసాను, నా పని అయిపోయింది అని చెప్పేసి ఇవాళ 100% ఆయనకు కూడా ఇవాళ మనసులో పడిపోయింది. అయితే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, నేను ఒకటే విన్నపిస్తున్నా, మీరు ఓడిపోతున్నారని చెప్పి నిర్ధారించాల. ఒకటి కొన్ని నిర్ధారణ అయిపోయారు, కానీ మీరేమంటే రేపు పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు ఎక్కడ ఏజెంట్ కూర్చొని కౌంటింగ్ ఏజెంట్ కూడా దొరకరనే భయంతో వాడి మళ్ళీ జగన్మోహన్ వస్తున్నాడు. జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. 9వ తారీఖు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఈ కళ్ళబల్లి మాట కట్టిపెట్టాడయ్యా, ఓడిపోతున్నారా, మీరు ఇంటికి పోతున్నారయ్యా, ప్రజలు మిమ్మల్ని చీకొట్టినారా, ఇంకా సిగ్గులేక ఇంకా సిగ్గు శర్మం ఉంటే బజార్లు అసలు మీరు తలెత్తనికి ఎలా ముఖం వేరు మీకు. ఈరోజు ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో, ఎలా పర్సెంటేజ్ పెరిగిందో ఇంకా చిక్కు రాకుంటే. అందుకే ఇవాళ మీరు ఓడిపోతున్న భయంతో ఎక్కడ పడితే అక్కడ రౌడీజింగ్ చేస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారు, ఏదోదో భయభ్రాంతులు చేస్తున్నారు, ఓడిపోతారన్న భయంతో ఇవన్నీ సృష్టిస్తున్నారు. ఒకటే రాష్ట్ర ప్రజలతో ఏకకంఠంతో ఒకే నిర్ధారించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలా, కేంద్రంలో బీజేపీ అధికారం రావాలా, అక్కడ మోదీ రావాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ఇవాళ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి పైన ప్రజలు నమ్మి ఓటు వేచారంటే అది చంద్రబాబు నాయుడు నమ్మకం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రజలంతా ఏకకంఠంగా వచ్చారు. ప్రజలందరికీ నేను అడ్వాన్స్కు మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేదానికి సిగ్గుపోతా ఉంది. మన రాష్ట్రం రాజధాని లేదయ్యా. అందుకనే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుండి చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే మళ్ళా అమరావతి రాజధాని. కేంద్రంలో మోదీ కూడా చెప్పారు అమరావతి రాజధాని అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూటమి నమ్మి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. విజయం సాధించబోతున్నాం, అధికారం వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశం నుంచే పరారయ్యే రోజులు దగ్గర పడ్డాయి. అందుకని ప్రజానికర్తలకు ఎప్పుడు చెప్పాను నేను, ఓడిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, గెలిచే వ్యక్తి చంద్రబాబు నాయుడు. గెలిచే వ్యక్తికి ఓటు వేయండి, కానీ ఓడిపోయి జైలు పోయే వ్యక్తి మాత్రం ఓటు వేయద్దని ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది. అందుకనే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రం మొత్తం ఏకకంఠంగా ఒకే కంఠంగా చంద్రబాబు సీఎం కావాలని చెప్పేసి సైకిల్ పైన బుద్ధి, జనసేన గుర్తు పైన బుద్ధి, బీజేపీ యొక్క పూర్తి బుద్ధి విజయడంక మోదించారంటే ప్రజల్లో ఒక ఆవేశం. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, దివాలా గీయించాడు, మా ఆస్తులు గుంజుకుంటానని భయంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఏకకంఠంగా ఓటు వేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చేయాలని కోరికతో ఇవాళ ప్రజలందరూ ఏకకంఠ వచ్చారంటే అది ప్రజల యొక్క ఆశీర్వాదం, చంద్రబాబు నాయుడు నమ్మకం, కూటమి పైన ఉన్న నమ్మకం. కాబట్టి నేను మరొకసారి మీరందరూ పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. మీకందరికీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తరఫున హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను.